Hi students, today's topic is first law of thermodynamics. Okay, before going to explain the laws, let us discuss about what exactly thermodynamics deals with. Energy transformations, right? Energy transformations ni explain chestun thermodynamics. Energy transformations le the energy changes anevi enti. We have many types of energies, right? Mechanical energy, chemical energy, electrical energy, so many types of energies. So ante energy gurinchi manam em telusukovalante, energy cannot be created or cannot be destroyed completely. That's the one point. Next point, energy can be converted into one form to another form. కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వదు, కంప్లీట్గా క్రియేట్ అవ్వదు, బట్ ఏమవుతుంది, ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫార్మేట్లోకి అది చేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ మెకానికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి, మనకి ఫ్యూయల్ కంబషన్లో వచ్చిన కెమికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ రిలీజ్ అయితే అది మన బైక్ కానీ ఎనీ ఆటోమొబైల్ మనకి మూవ్ అవడానికి మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఎనర్జీ ఎంతైతే మనకి కన్వర్ట్ అవుతుందో, సో లేదా ఎంతైతే డిజపేర్ అవుతుందో వేరే ఫార్మేట్లో, అంతే ఎపియర్ అవుతుంది అనమాట. అంటే కంప్లీట్గా అది ఎక్కడికి పోదు. ఒక ఫార్మేట్లో నుంచి ఇంకో ఫార్మేట్లోకి మారిందంటే ఏంటంటే, ఒక చోట డిజపేర్ అయితే ఇంకో చోట మనకి కంపల్సరీగా అంతే అమౌంట్ ఎపియర్ అవుతుంది. అది ఒక క్యారెక్టరిస్టిక్ ఎనర్జీని. ఓకే, సో అలాగే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ కంటిన్యూస్ మూవింగ్ మిషన్. దాన్ని ఏం చెప్తారంటే పెర్పెట్యుయల్ మిషన్ అని కూడా చెప్తారనమాట, ఫిజిక్స్లో అలా చెప్తారు. సో పెర్పెట్యుయల్ మిషన్ లేదా కంటిన్యూస్ మూవింగ్ మిషన్ని మనం ప్రిపేర్ చేయలేము వితౌట్ కన్జ్యూమింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీ. అంటే సింప్లీ ఏం లేదు, మనకి ఒకళ్ళు కంటిన్యూస్గా మనం ఏ అనే సిస్టమ్ అనుకుందాం, హ్యూమన్ బీయింగే, వీడియో నాకు ఒక 36 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేయాలని నేను చెప్తాను. సో కంటిన్యూస్ వర్క్స్ వాళ్ళు చేయలేరు వితౌట్ కన్జ్యూమింగ్ ఎనీ ఎనర్జీ. వీడు మనకు ఫుడ్ మనం ఇవ్వలేదు అనుకోండి, ఫుడ్ కన్జ్యూమ్ చేయకుండా మనకి కంటిన్యూస్ అవర్స్ వర్క్ చేయగలుగుతారా? చేయలేరు కదా. అంటే ఫుడ్ రూపంలో వీడికి ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకొని అబ్జర్వ్ అవుతుంది. సో ఆ ఎనర్జీని యూజ్ చేసి వేరే పని మనకు చేస్తుంది. ఇన్ ది సేమ్ వే ఏదైనా మిషన్ తీసుకోండి, ఆ మిషన్కి మనం దానికి కావాల్సిన ఎనర్జీ ఇవ్వందే, కన్జ్యూమ్ చెయ్యందే, అది కంటిన్యూస్గా వర్క్ చెయ్యదు. ఓకే, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ విచ్ ఈస్ గివెన్ బై రాబర్ట్ మేయర్ అండ్ హెల్మ్హోల్ట్జ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్. సపోజ్ ఒక సిస్టమ్ తీసుకున్నాం, ఏ అని ఒక సిస్టమ్ తీసుకున్నాం, దానికి ఇంటర్నల్ ఎనర్జీ ఈ అనుకుందాం. ఓకే, దీనికి మనం ఏం చేస్తామంటే, సపోజ్ మనం అని కాదు సరౌండింగ్ సీక్వెన్సే, క్యూ అనే ఎనర్జీని ఇచ్చాం లేదా హీట్ని ఇచ్చాం, అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని మరి కామ్గా ఉంటుందా? సో అక్కడ కొంచెం వర్క్ జరుగుతుంది. ఎలా వర్క్ జరుగుతుంది? మేబీ ఆ వర్క్ నేను ఇక్కడ ఒక డిస్ప్లేస్మెంట్ అనొచ్చు. సో ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకుందాం. ఓకే, సో కొంచెం మూవ్ అయింది అనుకున్నాం. మూవ్ అయినప్పుడు ఈ సిస్టమ్కి ఉండే ఇక్కడ ఎనర్జీ ఎంత అవుతుంది అనుకుంటే E2. ఇనీషియల్గా దానికి ఉన్నది E1 అనుకుందాం. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎనర్జీ ఎంత అవుతుంది? డెల్టా ఈక్వల్ టు E2 మైనస్ E1. ఆబ్వియస్లీ డెల్టా చేంజ్ ఈక్వల్ టు, సారీ, డెల్టా ఈక్వల్ టు E2 మైనస్ E1, దట్ ఈస్ ద ఎనర్జీ చేంజ్. ఈ ఎనర్జీ చేంజ్ అనేది ఎప్పుడు వస్తుంది? వెన్ వర్క్ డన్, రైట్? ఈ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వడం జరిగిన వర్క్ W అనుకుందాం. ఈ వర్క్ జరగడానికి జరిగిన ఎనర్జీ చేంజ్ E2 మైనస్ E1 అనుకుందాం. ఇప్పుడు ఈ లా ఏం చెప్తుందంటే, ద ఎనర్జీ చేంజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ W. ఎనర్జీ చేంజ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈక్వల్ టు ద హీట్ అబ్జార్బ్డ్ ఆర్ గివెన్ ప్లస్ ద వర్క్ డన్. ఓకే, యు అండర్స్టాండ్? ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఒక సిస్టమ్ తీసుకుని దానికి క్యూ అనే ఎనర్జీని మనం ఇచ్చినప్పుడు అక్కడ W అనే వర్క్ జరుగుతుంది. ఈ ఎనర్జీ ప్లస్ వర్క్ సమ్మేషన్ మనకి అక్కడ ఉన్న ఎనర్జీ చేంజ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, ద నెట్ ఎనర్జీ చేంజ్ ఆఫ్ అ క్లోజర్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ద హీట్ అబ్జార్బ్డ్ ప్లస్ ద వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. లేదు ఇంకొకటి ఏంటి, ద ఎనర్జీ చేంజ్, నెట్ ఎనర్జీ చేంజ్ ఈక్వల్ టు ద ఎనర్జీ అబ్జార్బ్డ్ మైనస్ వర్క్ డన్ బై ద సిస్టమ్. అంటే ఇప్పుడు వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, ఇక్కడ సరౌండింగ్స్ నుంచి ఎనర్జీ తీసుకొని, సో వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, ఆన్ ద సిస్టమ్ మూవ్ అయింది. బట్ అలా కాకుండా సిస్టమే తన పని తను చేసుకుంది అనుకోండి, అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట. ఓకే, ఇన్ జనరల్గా మనకి స్టేట్మెంట్స్లో డెల్టా ఈక్వల్ టు క్యూ ప్లస్ W అని చెప్తారు. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కూడా మనకి డిఫరెంట్ కేసెస్ ఉన్న కేసెస్ ఏంటంటే, వెన్ దెర్ ఈజ్ నో ఎనర్జీ చేంజ్, వెన్ డెల్టా ఈక్వల్ టు 0, దెన్ క్యూ ఈక్వల్ టు మైనస్ W అవుతుంది. అంటే ఎనర్జీ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు వర్క్ డన్ అవుతుంది అనమాట. ఓకే, అది ఇక్కడ మైనస్ ప్లస్ క్యూ ఈక్వల్ టు మైనస్ W అన్నాం కదా, అలాగే W ఈక్వల్ టు మైనస్ క్యూ అవుతుంది, డిపెండ్స్ అపాన్ ద అబ్జార్ప్షన్ అండ్
the delivering of energy to the surroundings. Okay, next, when W equal to 0, అంటే వర్క్ ఏం జరగలేదు అక్కడ, ఎనర్జీ అబ్జార్బ్ చేసుకున్నా సరే వర్క్ ఏం జరగలేదు అన్నప్పుడు ఏమవుతుందంటే డెల్టా ఈక్వల్ టు క్యూ, రైట్. ఇంకొకటి కేసు ఏంటంటే వెన్ క్యూ ఈక్వల్ టు 0, అసలు హీట్ ఎక్స్చేంజే జరగలేదు. ఓకే, హీట్ ఎక్స్చేంజ్ ఏం జరగలేనప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎనర్జీ చేంజ్ అనేది వర్క్కి మనకి ఈక్వల్ అవుతుంది. సో ఈ కేసెస్ అనేవి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే వెన్ వీఆర్ డూయింగ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ మనకి అక్కడ కండిషన్ అబ్జర్వ్ చేసుకుని ఇది అప్లై చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకొక అప్లికేషన్ ఏంటంటే ఇక్కడ చెప్పింది నార్మల్ సిస్టమ్ అండ్ మెకానికల్గా చెప్పుకున్నాం కదా, అలా కాకుండా ఇప్పుడు ఇదే కేసుని మనం గ్యాసెస్ ఫేస్కి అప్లై చేస్తే ఏమవుతుంది, గ్యాస్లో మనకు తెలుసు వర్క్ డన్ ఈక్వల్ టు మైనస్ పీ డీవీ. వాట్ ఈస్ పీ హియర్? ఎక్స్టర్నల్ ప్రెషర్ అండ్ డీవీ ఈజ్ ద వాల్యూమ్ చేంజ్. ఓకే, ఇక్కడ సిస్టమ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయ్యింది అట్లా చెప్తున్నాం కదా, అదే గ్యాస్ తీసుకుంటే గ్యాస్కి మనం ప్రెషర్ అప్లై చేసినప్పుడు వాల్యూమ్ చేంజ్ వర్క్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం దీంట్లో అప్లై చేస్తే డెల్టా ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూ మైనస్ పీడీవీ. ఇది ఒక రిలేషన్ వస్తుంది మనకి. ఓకే, you can note it down, this is the one relation, this is the one relation. Let us solve one example problem on first law of thermodynamics. Here the question is 600 calories of heat is added to the system and the system does 350 calories of work on surroundings, then what is the energy change here? Okay, ikkada system enti a anukundam malli, ee system ki em chesaru, 600 calories energy icharu, that is q, right? సో ఇప్పుడు ఏం చేసింది సిస్టమ్, సరౌండింగ్స్ ఇవే కదా చుట్టూ ఉండేవే సరౌండింగ్స్, ఈ సరౌండింగ్స్ మీద వర్క్ చేసింది. సో ఆ వర్క్ ఎంత, 350 క్యాలరీస్, రైట్. అంటే ఇక్కడ ఏంటి, వర్క్ డన్ బై ద సిస్టమ్, అంటే వర్క్ డన్ ఆన్ ద సరౌండింగ్స్ అంటే ఏంటి, వర్క్ డన్ బై ద సిస్టమ్. సో అందుకే మనకి ఏమొస్తుంది, డబ్ల్యూకి మైనస్ సైన్ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే డెల్టా ఈ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ, రైట్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని. సో ఇక్కడ ఇప్పుడు డెల్టా ఈ ఈక్వల్ టు మనం సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఈస్ ద క్యూ హియర్, 600 ప్లస్ 350 క్యాలరీస్కి మైనస్ సైన్ వస్తుంది. వై? బికాస్ సిస్టమ్ డన్ ద వర్క్ హియర్. సో ఫైనల్లీ యూ విల్ గెట్ 250 క్యాలరీస్. దిస్ ఈస్ ద ఎనర్జీ చేంజ్ ఫర్ దిస్ సిస్టమ్. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, అంటే లైక్ 600 క్యాలరీస్ ఆఫ్ హీట్ ఈస్ యాడెడ్ టు ద సిస్టమ్ అండ్ 350 క్యాలరీస్ ఆఫ్ వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్. అంటే సరౌండింగ్స్ నుంచి సిస్టమ్ మీద వర్క్ జరిగింది అనమాట, ఇంతకుముందు దానికి రివర్స్. సో వాట్ ఈస్ ద ఎనర్జీ చేంజ్ అన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, క్యూ ఈజ్ ద హీట్ ఈజ్ గివెన్ 600 క్యాలరీస్, అలాగే వర్క్ ఏం జరిగింది ఇప్పుడు సిస్టమ్ మీద జరిగింది ఇట్లా, అది ఎంత, 350 క్యాలరీస్ అనుకుంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఫార్ములా, డెల్టా ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ కదా. సో వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, రైట్, వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో డబ్ల్యూ మనకి పాజిటివ్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉండదు. అప్పుడు టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది మనకి, ఎనర్జీ చేంజ్ 950, రైట్, 950 క్యాలరీస్. అంటే ఇక్కడ ప్లస్ మైనస్ సైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని తీసుకున్నాను. ఓకే క్లియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ థింగ్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. యాక్చువల్లీ థర్మోడైనమిక్స్ అంతా ఎక్కువగా ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా వీటిని ఎక్కువ డీల్ చేస్తారు రిగార్డింగ్ దర్ అప్లికేషన్స్, రైట్. బట్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కూడా ఉంది. ఇది ఏం చెప్తుందంటే సపోజ్ ఒక హాట్ బాడీ తీసుకున్నాం, దాని ఇంటర్నల్ ఎనర్జీ ఈ అయితే ఈ హాట్ బాడీని మనం ఒక కూల్ బాడీకి కనెక్ట్ చేసాం అనుకోండి. సో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, యాజ్ యూజువల్ మన హీట్నెస్ అనేది ఈ కూల్ బాడీకి సప్లై అవుతుంది. ఓకే, సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది, హాట్ బాడీ కూల్స్ డౌన్ బై డిక్రీజ్ ఇన్ ద ఇంటర్నల్ ఎనర్జీ. అంటే ఈ హాట్ బాడీ హీట్ తగ్గిపోతుంది, ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోయేది మెల్లిగా కూల్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే మనకేమవుతుంది, కూల్ బాడీ వార్మ్స్ అప్ బై గెయినింగ్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతుంది అనమాట. అంటే అలా ఎట్ సార్ట్ ఆఫ్ టైమ్ మనకేమవుతాయి, రెండు బాడీస్ కూడా థర్మలీ ఈక్విలిబ్రియంలో ఉంటాయన్నమాట. ఓకే, సో దాన్ని మనం ఏం చెప్తాం అంటే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటాం. అంటే ఏదైనా టూ సిస్టమ్స్ థర్మలీ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నప్పుడు, ఈక్విలిబ్రియం థర్మలీ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు థర్డ్ సిస్టమ్ వచ్చి యాడ్ అయితే లేదా కనెక్ట్ అయితే థర్డ్ సిస్టమ్ కూడా థర్మల్ ఈక్విలిబ్రియం అవుతుంది మిగిలిన రెండింటితో. సింప్లీ ఏ అనే సిస్టమ్ తీసుకున్నాం, బి అనే సిస్టమ్, సి అనే సిస్టమ్ ఉందనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే సిస్టమ్ బితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉందనుకోండి, దానికి సీని యాడ్ చేసినప్పుడు ఈ సి కూడా ఏతో అండ్ బితో థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది, యాజ్ వెల్ ఎస్ మూడు కూడా కనెక్ట్ అయ్యి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంటాయి అన్నమాట.
Student, this is about the first law of thermodynamics and zeroth law of thermodynamics. Thanks for watching.